మూడున్నర సంవత్సరాలుగా నేను ప్రభుత్వం పోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో నా వంతు నేను కృషి చేస్తూ వచ్చాను. పరేశానంగా నేను మొన్న అమెరికా వెళ్ళాను, ఒక మూడు నెలలు అక్కడ ఉన్నాను. సొంత పని పార్టీ పని రెండు పనులు కూడా చేసుకుంటూ వచ్చాను. కొన్ని వేల మందిని కలవడం జరిగింది, కొన్ని దాదాపు 10,000 మందిని డైరెక్ట్గా కలిసాం, కొన్ని వేల మంది పరోక్షంగా కలిసాం, ఒక 30 దేశాల వాళ్ళతో జూమ్ కాన్ఫరెన్స్లో కలిసాం. ఇలాగే మన మా శిరీష అలాగే సత్యనారాయణ రాజు గారు ఇతర మిత్రులు కూడా మాతృపాడు ఆ దేశాల్లో పర్యటించారు. అక్కడ ఉన్న లక్షలాది మంది ఎన్ఆర్ఐ సోదర సోదరిమణులు ఒకటే మాట చెప్తా ఉన్నారు, వాస్తవాలు గమనించాం, రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది, చంద్రబాబు గారి లోటు తీవ్రంగా కనపడతా ఉంది, మేమందరూ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడదాము, మళ్ళా మన మాతృభూమికి వద్దాము, అక్కడే స్థిరపడదామన్న ఆలోచనలోకి వచ్చాం, ఈనాడు ఈ దుర్మార్గ పరిపాలన చూసిన తర్వాత మానుకున్నాం. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళైతే ఏదో తెలంగాణలో హైదరాబాద్ చంద్రబాబు గారి దూరదృష్టితో చేసిన కార్యక్రమం వల్ల మేము ఇక్కడ తెలంగాణలో నిలబడుతున్నాం, కానీ ఆంధ్ర ప్రాంతంలో ఏమి చేయడానికి అవకాశం లేదని రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర దాకా ఒకప్పుడు కొన్ని వర్గాల్లో ఉండేవారు, అన్ని సామాజిక వర్గాల వారు ఇవాళ అమెరికాలో కానీ ఇతర దేశాల్లోకి వెళ్ళారు. ఒకప్పుడు అగ్రవర్ణాలు, ఇవాళ దళితులు బలహీన వర్గాలు అందరూ కూడా వెళ్ళారు. అక్కడ అందరూ చెప్పింది ఒకటే, ఎన్ఆర్ఐ చంద్రబాబు గారు దూరదృష్టితో తీసుకున్న సంస్కరణ ఫలితంగా కళాశాలలు వచ్చాయి, ఇంజనీరింగ్, ఐఐటిఐ అన్నీ కూడా వచ్చినాయి, ఐటిఐలు కానీ. దాని పరివసానంగా మేము ఇవాళకి ఇక్కడ రాగలిగాము, మా కుటుంబాన్ని పోషించుకోగలిగామని చెప్తున్నారంటే ఆ రోజున చంద్రబాబు గారు తీసుకున్న దూరదృష్టి కారణమని సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఒకటే, ఐఎమ్ రన్నింగ్ 77, అయితే తగ్గేదే లే. చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యేదాకా ఆ సీట్లో కూర్చునేదాకా తగ్గేదే లేదు, పోరాడదాం. నిన్న కలిసినప్పుడు కూడా ఒక రెండు మాటలు అన్నారు, ఎంతమంది నాయకులు బయట తిరుగుతూ ఉన్నారు, ఎందుకు మౌనం వహిస్తున్నారు అనేది అడిగారంటే కొంచెం చివుకు మంది. ఆ వయసులో ఆయన అంత కష్టపడుతున్నప్పుడు మనం ఎందుకు కష్టపడలేము? కష్టపడాల్సిన సమయం ఆసనమైంది, 1.5 ఇయర్, ఇక ముందుకు సాగుదాం. నాయకుడు కదిలితే కార్యకర్తలు కదులుతారు. మీకంతా గడువు పెట్టారు, నవంబర్ కాదు ఇప్పుడు దశమి వెళ్ళాక ఇక రోడ్డు ఎక్కాల్సిందే, ఇల్లు వదిలి రోడ్డు మీద నడవలసిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అక్కడ అందరూ చెప్పింది ఒకటే, మేమేం చేయాలి, మీ గ్రామాలతో అనుసంధానం కండి, సోషల్ మీడియాని వేదికగా వాడుకోండి. నేను ఇంత షార్ట్ టైంలో అంతమందికి రీచ్ అయ్యానంటే సోషల్ మీడియా కారణం, అందరూ రీచ్ అవుతున్నారు. మేము ఒక రోజున ఏదైనా కార్యక్రమం చేస్తే వెంటనే లక్షల మందికి వెళ్ళిపోయింది మెసేజ్ అంతా కూడా, దాన్ని వేదికగా వాడుకున్నాం. ఇవాళ అందరిది ఒకటే మాట, రాష్ట్రం నష్టపోయింది, చంద్రబాబు గారు రావాలని. ఏ సామాజిక వర్గం అయితే ముఖ్యమంత్రి గారు సామాజిక వర్గమే చెబుతూ ఉన్నారు అమెరికాలో, మేమంతా డబ్బులు పోగేసి ఖర్చు పెట్టి మావాడని చెప్పి చేశాము, మా దురదృష్టం. కడప వాళ్ళు, అనంతపురం వాళ్ళు, కర్నూలు వాళ్ళు కూడా అదే మాట మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకోండి, వాళ్ళల్లోనే చైతన్యం వచ్చింది, ఈ రాష్ట్ర ప్రజల్లో మార్పు వచ్చింది. అంత మాత్రాన్ని ఇంట్లో కూర్చుంటే అవ్వదు, దుర్మార్గ పరిపాలన. చివరిగా రెండే మాటలు, బూత్ ఎలక్ట్రల్ రోల్స్ అక్కడ దెబ్బతింటున్నాం మనం ఏదో ఎలక్షన్ టైంలో కొంతమందిని బూత్ ఏజెంట్లుగా పెడుతున్నాం, వాళ్ళు ఎంతమంది పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారో మనం చూసుకోవట్లే. నా వరకు నేను ఎగ్జాంపుల్ చెబుతున్నా, 10-12 ఎలక్షన్లు చేసిన వాడిని నేను చూశాను మొన్న, 262 బూతులు ఉంటే 340 బూతులు లెక్కేసి రోజుకి 8,000 రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్తే 12 రోజులు ఇచ్చాం, అయినా బూతులు ఎలక్షన్ రోజున కనపడటంలో. అంటే అర్థం చేసుకోండి మనం ఎక్కడ మాపం ఉంది. ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకొని కనీసం బూత్కి ఇద్దరిని ముగ్గురిని మన స్ట్రాంగ్ పార్టీ కమిటెడ్ ప్రాణం పెట్టే వాళ్ళని బూత్కి గనక వేయగలిగితే మనం విజయం సాధిస్తాం. ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్ వ్యవస్థని భగ్నం చేయాలంటే మనం బూతులు ప్రధానం, ఇద్దరు లేక ముగ్గురు. నేను ఎన్ఆర్ఐలు కూడా అదే చెప్పా, మీరు ప్రతి గ్రామంలో మీరున్న బూతులు అడాప్ట్ చేసుకోండి, వాళ్ళకి సహాయం చేస్తారా ఏం చేస్తారా మీరు చేయండి, వాళ్ళని మీ మనుషులుగా ఒకరిద్దరిని తయారు చేయండి, స్ట్రాంగ్ కమిటెడ్. ఇవాళ ఎప్పుడైతే బూతులను కనుక మనం గట్టిగా ప్రచారం చేయగలిగి నిలబెట్టగలిగితే విజయం మందే. అంతా బాగుంది, గాలివాటలు వస్తే ప్రభుత్వం వస్తే పదవులు పొందొచ్చు అనుకుంటే కాదు, అందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. నా వరకు నేను ఒకటే చెబుతున్నా, దశమి తర్వాత ఇంట్లో కూర్చునే పరిస్థితే లేదు. మీరు ఎక్కడికి వెళ్ళమంటారో చెప్పండి, అడవిలో వెళ్ళమంటారా, సముద్రంలో దూకమంటారా, దూకడానికి మేము సిద్ధం.
అంత యువకులు వచ్చారు. ఇప్పుడు యువకులు కూడా చెబుతున్నారు షో బిజినెస్ వద్దు మనకి, దయచేసి చెబుతున్న షో బిజినెస్ కాదు, ఫీల్డ్ వర్క్, గ్రౌండ్ రియాలిటీస్, గ్రౌండ్ రియాలిటీస్లో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు ఎవరైతే పార్టీ కమిటెడ్ ఉన్నారో ఆ కార్యకర్తను ఆదుకోవాల్సిన పరిస్థితి మన మీద ఉంది. ఇవాళ ఖర్చు పెట్టాలి, తప్పదు. వాడు కష్టంలో ఉన్నాడు, ఒక మందులో, వైద్యమో, కాలేజీ ఫీజులో తలకాస్త సాయం చేద్దాం. గుళ్ళకి గోపురాలకు చేయటం లేదా, ఉత్సవాలకు చేయటం లేదా? పార్టీ కార్యకర్త నష్టపోయినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్న విషయాన్ని దయచేసి మీ అందరికీ గుర్తు. ఎంతోమంది బాధలతో ఫోన్లు చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తూ ఉంటారు, నా సహాయం కావాలి, ఎది చేయాలి, మేము పార్టీ కమిటెడ్ అని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకు తోచిన దాంట్లో, మీకున్న దాంట్లో ఒక 10 పైసలు వాళ్ళకి ఖర్చు పెట్టండి, కార్యకర్తను ఆదుకోండి, కేసులు ఏమన్నా తీయండి, ఇప్పటి నుంచి రెడీ చేయండి. ఏం నిలబడవు, ఎలక్షన్ కేసులు ఉన్నాయి, తప్పుడు కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా నిలబడే సెక్షన్లు కాదు. 40 సంవత్సరాల తర్వాత మనం నామే వేశారు. మేమంతా రైతుల తరఫున వెళ్ళాం, ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే అది నేరం అని ఎఫ్ఐఆర్ వేసి పొలక ముద్దాక మమ్మల్ని పెట్టి 40 సంవత్సరాలు ఫస్ట్ టైం ఎఫ్ఐఆర్లు. ఏమవుతుంది, ఊడేది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డిగా చెప్పాం అసెంబ్లీలో, 480 బ్లేడ్ గీసుకో ఏమన్నా ఉంటే పోవాయా అని చెప్పాను. ఏమిటి, అందుకని దయచేసి అందరికీ కూడా మరలా ప్రభుత్వం వస్తుంది, ధైర్యంగా చెప్పండి, వస్తుంది వస్తుంది వస్తుందని ప్రజలకు చెప్పండి. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళంతా రావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల్లో మార్పు వచ్చింది. మొన్న దెబ్బతిన్నాం, ఒక్కసారి దగాబడ్డాం, దగాబడ్డ తమ్ముళ్ళారా మేలుకున్నామని చెబుతున్నారు మహిళలతో సహా. ఇవాళ మా రామానాయుడు గారు చెప్పారు ఎన్ని సమస్యలు మన అందరికీ తెలిసినే. ప్రజలు బయటకు రావట్లేదు అనుకుంటున్నాం, వస్తారు, కదులుతున్నారు. ఇప్పుడు ఈ 3 నెలలు నిలబెట్టి కదులుతున్నారు, ఒకళ్ళు నమ్మంటే ఒకళ్ళు పావుల పట్టణం నుంచి బయటకు వచ్చినట్టు వస్తున్నారు. ఉద్యోగ సంఘాలు వస్తూ ఉన్నాయి, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. కాస్త మాట్లాడండి, వృత్తిదారులతో మాట్లాడండి, ఉద్యోగ సంఘాల నాయకులతోటి, నాయకురాలతో మాట్లాడండి, అంగన్వాడీ వాళ్ళతో, ఆశా వర్కర్లతోటి. ఎవరైతే బాధితులు ఉన్నారో, అనేక లక్షల మంది బాధితులు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి బాధితులు, ఈ దుర్మార్గ పరిపాలన పోవాలని కోరుకుంటున్నారు. దానికి అందరం సైనికుల్లాగా పనిచేద్దామని చెప్పడం కోసమే 2 మాటలు వచ్చాను. అందరూ కోరుతూ ఉన్నారు చంద్రబాబు గారు విజనరీ. ఆయన హైదరాబాద్కు చేసిన కృషి మేము చూసాం. ఆంధ్రప్రదేశ్ మళ్ళా అభివృద్ధిలోకి రావాలంటే, ఉపాధి లభించాలంటే, పట్టాలు ఎక్కాలంటే చంద్రబాబు గారు రావాలని కోరుకుంటున్నారు. అందరూ అనుకుంటున్నారు ఇన్ని అప్పులు చేస్తున్నారు కదా, ఆయన వచ్చి ఏం చేస్తాడు? చెయ్యగల సత్తా ఉంది, ఆయన చూసి పెట్టుబడి పెట్టగల సత్తా ఉంది అని సవినయంగా మనోజ్. థ్యాంక్ యూ చౌదరి గారు, వెరీ నైస్. దెన్ కేశవ్.